వెల్కమ్ బ్యాక్. మనందరికీ కూడా బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసు, అంటే శరీర భాష. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి తన యొక్క హావభావాల ద్వారా, ముఖ కవలికల ద్వారా, పెదాలతో ఏమీ మాట్లాడకుండా ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేస్తే, ఒక మెసేజ్ని చెప్తే, అది మనం బాడీ లాంగ్వేజ్ అని పిలుస్తూ ఉంటాం. ఇది మనందరికీ కూడా నిత్య డైలీ లైఫ్లో ఎక్కడో చోట మనం వాడుతూ ఉంటాం, విన్నాం. కానీ ఇవాళ మనం చూడబోయేది నేత్ర భాష, నేత్రావధానం అంటారు. ఈ పదం చాలా కొత్తగా ఉంది, అంటే మనలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి చాలామందికి తెలియకపోవచ్చు. అంటే కేవలం బాడీ లాంగ్వేజ్ ఉపయోగించకుండా, పెదాలని కూడా కదపకుండా, ఒక మాట కూడా మాట్లాడకుండా, కేవలం కనులతోనే, కను సైగలతోనే తను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటిది, ఇది ఏ విధంగా ఉంటుంది, సాధ్యం అసలు అని మనలో చాలామందికి అనిపించవచ్చు. కానీ ఎస్, ఇది సాధ్యమే. అంటే కనుల భాషతో, కనుల సైగలతో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో మాట్లాడవచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. అది ఏ విధంగా సాధ్యమో ఇవాళ HMTV స్టూడియోలో మీరు చూడబోతున్నారు. ఆ విద్యను ప్రదర్శించడానికి, నేత్రావధానం విద్యను ప్రదర్శించడానికి మనతో స్టూడియోలో ఇద్దరు సూపర్ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఆ విద్యను ఆ విద్యార్థులకి నేర్పించినటువంటి టీచర్ కూడా హనుమంత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆ విద్యార్థులు రమాదేవి అలాగే సంతోష మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం, ఏ విధంగా వాళ్ళు ఈ విద్యను ప్రదర్శిస్తారనేది ఒకసారి చూద్దాం. నమస్తే సార్, ముందుగా మీకు నమస్కారం. హలో అమ్మ రమాదేవి, సంతోష్ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం సార్. అసలు ముందుగా మీరు చెప్పండి హనుమంత్ గారు, చాలామందికి తెలియదు అసలు ఈ నేత్రావధానం అనేది. అష్టావధానం విన్నాము, దశావధానం ఇలాంటివి ఉన్నాయి, అది వేరు. కానీ ఈ నేత్రావధానం అనేది నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. నాకు నిన్నటి వరకు అయితే నేత్రావధానం అనే గతంలో వినలేదు, కొత్త పదం. అంటే ఎందుకంటే ఒక మనిషి ఇంకొక మనిషితో కేవలం కనుసైకిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం అనేది, ఎన్ని భావాలను పలికించడం అనేది సాధ్యమైంది. అసలు ఎలాగ మీకు ఎలా వచ్చింది థాట్, ఎలా వచ్చింది సార్? ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు మన హైదరాబాద్ లోపల ఖమ్మం విద్యార్థులు ఈ ఫీడ్ చేసింది సార్ ఇది. అయితే అప్పుడు నేను యూట్యూబ్లో చూసిన, తర్వాత పేపర్లో ఇచ్చిండ్రు, టీవీలో కూడా చూసిన. అయితే చాలా మంచిగా అనిపించింది సార్ నాకు. అది అనిపించి నేను కూడా ఇది ఏదో బాగుంది, మరి మా విద్యార్థులకు నేర్పిస్తే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చింది. మరి దాని గురించి ఆలోచన చర్చ చేస్తే, రాజుల కాలం లోపల ఈ కళ బాగా ప్రాచుర్యం లోపల ఉండేదని తెలిసింది సార్. మరి రహస్య సంకేతాలను తెలియజేయడానికి, యుద్ధం జరిగేటటువంటి సందర్భం లోపల రహస్య సంకేతాలను తెలియజేయడానికి ఇది బాగా ప్రాచుర్యం లోపల ఉన్నదని ఉండేదట సార్. అట్లా తెలిసి చూద్దాం మా విద్యార్థులు. నేను 2000 గత, అంటే ట్రాన్స్ఫర్లో పోయిన సంవత్సరం జూలై 11 పోయినా సార్. పోయినాక పొతేటిపల్లి స్కూల్కి పోయినా, అక్కడ ఈ అమ్మాయిలు చూస్తే నాకు కొంచెం హుషారు ఉన్నట్లు అనిపించింది, మంచిగా యాక్టివ్ ఉన్నట్లు అనిపించింది సార్. చూద్దామని మెల్లగా వీళ్ళకు ఒక కోడ్ తయారు చేసుకున్నా సార్. నేను మొత్తం వర్ణమాలకు కోడ్ తయారు చేసుకున్నా. అది ఇంతకుముందు ఎట్లా చెప్పేవారు తెలియదు నాకు. నేనే స్వయంగా కోడ్ తయారు చేసుకొని వీళ్ళ ముందు ఉంచి కొంచెం ప్రాక్టీస్ చేయించిన సార్. అయితే త్వరలోనే వీళ్ళు ఒకరోజు 2 అక్షరాలు ఇస్తే నేర్చుకున్నారు. ఎంబడే ఇక 2-3 రోజులు అట్లే విరామ సమయంలో, లంచ్ టైంలో అప్పుడప్పుడు ఏం చేసినా అంటే, కొన్ని ఈరోజు 4 అక్షరాలు నేర్చుకురండి, ఈరోజు ఒక 6 అట్లా పెంచుకుంటూ పోతే 3 వారాల్లో మొత్తం నేర్చేసిండ్రు. 3 వారాల్లో నేర్చేసిండ్రు. చిన్న చిన్న పదాలు వర్ణమాల మొత్తం నేర్చుకున్నారు. నేర్చుకున్నాక మెల్లమెల్ల చిన్న చిన్న పదాలు, సరళ పదాలు ఇవ్వడం ప్రారంభించిన. ఆయనక తలకట్టు దీర్ఘాలు నేర్పి గుణింతాలు కూడా నేర్పినాం. అది నేర్పినాక ఇక మెల్లగా ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేష ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు, విరామ చిహ్నాలు పాటిస్తూ నేర్చుకునే స్థాయికి ఎదిగింది సార్. గ్రేట్. అంటే 3 వారాల్లో ఇంత సంక్లిష్టమైన, ఎందుకంటే ఇంగ్లీష్లో అంటే మనకు తక్కువ ఉంటాయి కానీ తెలుగులో చాలా ఎక్కువ, దాదాపు 56 అన్నింటిని గుర్తుపెట్టుకోవడం అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు, అందులోకి ఇంత చిన్న వయసులో. రమాదేవి ఏం చదువుతున్నావు అమ్మా, ఏ క్లాస్ చదువుతున్నావు? సెవెంత్ క్లాస్ చదువుతున్నావా? ఓకే. నువ్వమ్మా సంతోష్ 7వ తరగతి చదువుతున్నావా? ఓకే. అసలు ఫస్ట్ ఎప్పుడు, ఎన్ని రోజుల కిందట నేర్చుకున్నారు ఇది నేత్రావధానం మీరు? ఫస్ట్ టైం 1 నెల ముందు నేర్చుకున్నాం సార్. ఈ గురువు గారు వచ్చిన రోజే, అమ్మ మీరు నేత్రావధానం అనే ఈ కొత్త విద్యని మీరు నేర్చుకోగలరా అన్నారు. నేర్చుకుంటాం సార్ అని నేను ఎలా నేర్చుకున్నావు అసలు? ఒక్కొక్క గుర్తుకు ఒక్కొక్క రకంగా కన్ను కొట్టడం అలా నేర్పించారు మా గురువు. అదే కంటిన్యూ చేసుకుంటూ నేర్చుకున్నాం సార్ మొత్తం. 3 వారాల్లో మొత్తం నేర్చేసుకున్నావా? అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గుర్తు. ఓకే. ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు సార్. వ్యవసాయం చేస్తారు. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తారా?
ఊర్లోనే ఉంటారా? ఊర్లోనే ఉంటారు. మళ్ళా హైదరాబాద్ వెళ్తారంట సార్ పనులకు. కూలి పనులేనా? కూలి పనులు చేసుకుంటా. కూలి పనులు చేసుకుంటా. నువ్వమ్మా సంతోష ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న వ్యవసాయం చేస్తుంటారు సార్. వ్యవసాయం. ఇంకా అక్క తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఉంటారు సార్. ఉన్నారా? ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఇద్దరు ఒకేసారి నేర్చుకున్నారా ఏంటి ఇలా నేత్రావధానం? ఇద్దరం ఒకటేసారి నేర్చుకున్నాం సార్. ఒకేసారి నేర్చుకున్నావు. నువ్వు కూడా 3 వారాల్లో మొత్తం నేత్రావధానం మొత్తం నేర్చేసుకున్నావా? అన్ని అక్షరాలు దేనికి ఏ గుర్తు మొత్తం అన్నీ కూడా గుణింతాలతో సహా నేర్చుకున్నా సార్? నేర్చుకున్నావా? ఓకే. మీ ఇద్దరికేనా ఇంకా మీ క్లాసులు ఇంకెవరైనా నేర్చుకున్నారా ఇది? మీ ఇద్దరం ప్రస్తుతం నేర్చుకుంటున్నారు. ఆల్మోస్ట్ నేర్చేసుకున్నట్టేగా మొత్తం అంతా వచ్చేసినట్టేనా? ఓకే. మరి ఇవాళ మా HMTV ప్రేక్షకులు చూపిస్తారా మీకు ఏం తెలుసు, మీరు ఏం చేయగలరు అనేది చూపిస్తారా? ఓకే. ముందు ఒక నేను ఒక సెంటెన్స్ ఈ అమ్మాయికి చూపిస్తాను, అలాగే మా ప్రేక్షకులకు కూడా చూపిస్తాను. నువ్వు అది చూసినప్పుడు అటు తిరిగి, ఎందుకంటే నువ్వు చూడకూడదు కదా, నువ్వు చూడకుండా రాయాలి కదా అమ్మాయి చెప్పేది. ఓకే. ఇప్పుడు ఒక సెంటెన్స్ చూపిస్తాను, అది నువ్వు బోర్డు మీద రాస్తావా? రైట్ రైట్. ప్రేక్షకులు ఆడియన్స్కి ఒకసారి ఇప్పుడు ఒక సెంటెన్స్ నేను చూపిస్తున్నాను, ఆ అమ్మాయి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతుందా, ఎగ్జాక్ట్గా అదే పదాన్ని బోర్డు మీద రాస్తుందా లేదనేది ఒకసారి మనం చూద్దాం. సంతోష నువ్వు కళ్ళన్నా మూసేసుకో, లేదంటే అటన్నా బోర్డు వైపైనా తిరిగిపో. ఓకేనా? గుడ్. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చూపిస్తున్నా. ఈ సెంటెన్స్ ఇప్పుడు రమాదేవి చెప్తుంది తన కళ్ళతో, ఎలాంటి పెదాలు కదపకుండా, బాడీలో ఏ పార్ట్ చేతులు కానీ ఏమి కదపకుండా, కేవలం కళ్ళ సైగిలతోనే చెప్తుంది. కరెక్ట్గా ఆమె గెస్ట్ చేస్తుందా, గెస్ట్ చేసి బోర్డు మీద రాస్తుందా లేదా సంతోష అనేది ఒకసారి చూద్దాం. లెట్ అస్ సీ. చూసావు కదమ్మా రమాదేవి, నువ్వు కూడా చూసావా? చూసావా? ఓకే. మరొకసారి తిరిగి అన్నమాట సంతోష, ఒకసారి తిరిగి. మరి నీ దగ్గర నీకు దక్కర్లేదు కదా, చెప్పేస్తావు కదా. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ వీళ్ళు ఏ విధంగా, ఇప్పుడు నేను చూపించిన ఓడ్ మీరు చూశారు, ఆ ఓడ్ ఖచ్చితంగా ఆమె గెస్ట్ చేసి ఆమెకు చెప్పగలుగుతుంది లేదనేది ఒకసారి చూద్దాం. రమాదేవి చెప్పమ్మా. రాస్తావా? ఒక్కొక్క అక్షరం రాయి. ఆమె చెప్తూ ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక ఇందాక ఎక్కడ ఎలాగైతే చెప్పారో ఒక్కొక్క అక్షరం రాయి. చూస్తున్నాం పాప కేవలం తన కను సైగలతోనే, అంటే ఆ వర్ణమాలలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గుర్తు ఉంటుంది, అంటే కోడ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఈమె చెప్తుంది, ఇందాక మీరు చూశారు నేనేమైతే ఆ సెంటెన్స్ పేపర్ మీద రాసి పెట్టానో ఆ ఒక్కొక్క అక్షరం ఇప్పుడు రమాదేవి చెప్తుంది, సంతోష బోర్డు మీద రాస్తుంది. చూద్దాం మరి పూర్తి చేయగలుగుతారా ఆ సెంటెన్స్ అనేది ఒకసారి చూద్దాం. ఎస్ డన్. చూశారు కదా ఎంత చక్కగా నేను కాళేశ్వరం అని రాశాను, మీరు కూడా చూశారు, అమ్మాయి కూడా చూసింది. ఇప్పుడు కరెక్ట్గా బోర్డు మీద మనం చూస్తే కనుక ఒక మా కెమెరామెన్ కనుక ఒకసారి జూమ్ చేస్తే ఎగ్జాక్ట్గా అదే కాళేశ్వరం అమ్మాయిని కేవలం కంటి సైగలతో
ఎంత చక్కగా రాసిందో మరొక్క సెంటెన్స్ కూడా వాళ్ళతో రాయిద్దాం. ఒకసారి కూర్చోమ్మా. నేను మళ్ళీ మరొక సెంటెన్స్ చూపిస్తాను. నేను చూపించినప్పుడు నువ్వు కళ్ళన్న మూసేసుకో, ఓకేనా? రమాదేవి నువ్వు కూడా, నేను ప్రేక్షకులు చూపించినప్పుడు నువ్వు కూడా ఆ బోర్డు ఏంటనే చూడు, తర్వాత ఇందాక చెప్పినట్టుగానే చెప్దు కానీ. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ సంతోష. ఇప్పుడు నేను మరొక సెంటెన్స్ చూపిస్తున్నాను. ఈ సెంటెన్స్ ఇప్పుడు చూద్దాం. రమాదేవి కూడా ఈ సెంటెన్స్ చూసింది, కరెక్ట్గా ఆమె రాయగలుగుతుందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం, ఓకేనా? రమాదేవి చూద్దాం ఒకసారి ఈ సెంటెన్స్ కరెక్ట్గా గెస్ట్ చేసి రాయగలుగుతారా లేదా అనేది. అది ఉంచినా పర్లేదు, నో ప్రాబ్లం, తుడిచేసే. ఎస్, అసలు మనలో చాలామందికి తెలియదు అసలు ఇలాంటి ఒక విద్య ఉంది. కనుసైగలతో మనకు బ్రెయిలీ లిపి చాలామందికి తెలుసు. బ్రెయిలీ లిపి అంటే కనులు కనిపించిన వాళ్ళకి ఉపయోగపడేది బ్రెయిలీ లిపి. ఇప్పుడు దీని ద్వారా అలాంటి ఒక కొత్త ఇన్నోవేషన్ జరుగుతుందేమో చూడాలి. కేవలం కళ్ళ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా వింతగా అనిపిస్తుంది, కానీ ఇది సాధ్యం. ఇవాళ అది మనం హెచ్ఎంటీవీ స్టూడియోలో, అది కూడా ఇద్దరు చిన్నారులు, కేవలం ఎక్కడో ఒక మారుమూల కుగ్రామంలో చదువుతున్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈ విధమైనటువంటి విద్యను ప్రదర్శించడం అనేది నిజంగా గర్వకారణం. ఎస్, పూర్తి చేసేసింది అమ్మాయి. మీరు ప్రేక్షకులు చూడొచ్చు, మన కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే అమరావతి నేను రాశాను, మీకు కూడా చూపించాను. అమరావతి తన కను సైగల ద్వారా రమాదేవి ఆమెకు చెప్పడం, ఆమె బోర్డు మీద రాయడం కూడా మనం చూసాం. వండర్ఫుల్, బ్యూటిఫుల్ అమ్మ, కూర్చోమ్మా. రైట్. సో హనుమంత్ గారు, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. అసలు రాజుల కాలంలో ఒకప్పుడు ఉండేదని చెప్తున్నారు కదా, గతంలో ఉండేదని చెప్తూ, ఏంటి దీనికి పర్పస్, ఏంటి దీనివల్ల ఏ విధంగా ఉపయోగించేవారు అప్పట్లో, ఏంటి అంటే యుద్ధాలు జరిగే సమయం లోపల రహస్యమైనటువంటి సమాచారం చేరవేయడానికి ఈ విద్య బాగా ఉపయోగపడేదని నేను చదివాను సార్. మరి చదివి చూద్దాం, ప్రయోగం చేద్దాం, మా విద్యార్థుల పైన ఎంతవరకు సఫలమవుతుందని ఆలోచన చేసి చేస్తే సక్సెస్. సో అప్పుడు ఎలా ఉండేదో మీకు తెలియదు, తెలియదు సార్, కానీ ఉండేది, ఉండేదండి. సో ఇప్పుడు ఈ కనుక్కున్నటువంటి ఈ భాష అంతా కూడా మీరు కోడ్ చేసింది, మీరు కనిపెట్టినట్టుగానే చెప్పాలి. మేము కోడ్ చేసింది సార్, మీరు కనిపెట్టి ఇద్దరు విద్యార్థినులకి మీరు నేర్పించారు. అంతే అంతే సార్, అంతేనా? సరే, అప్పుడు రాజుల కాలం అయిపోయింది, ఇప్పుడు కాలం మారిపోయింది, ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది, లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల సార్ విద్యార్థినులకి, అది ఎవరైనా కావచ్చు, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా కావచ్చు, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? దీన్ని నేర్చుకోవడం వల్ల ఒకటి ఏకాగ్రత పెరుగుతుంది సార్, కాన్సన్ట్రేషన్, తర్వాత మరి స్మృతి అంటే గుర్తించుకునేటటువంటి జ్ఞాపక శక్తి, జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే చెడు, అంటే చెడు వ్యసనాలకు పోకుండా పుస్తకాలపైనే ధ్యాస ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అట్లని ప్రయత్నం చేసింది సార్. అంటే ఖాళీ విరామ సమయంలో టీవీ చూద్దామా, అది చూద్దామా, లేకపోతే ఏమన్నా మాట్లాడుకుంటా లేకుండా వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూలు అయినా కూడా బయటకు వెళ్ళారు సార్. ఇక ఆ టైంలో వీళ్ళు మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటారు. అట్లా వీళ్ళ పక్కల వీళ్ళ ఫ్రెండ్స్ కూడా కూర్చొని టాస్క్ ఇస్తుంటారు. అంటే అందరూ ఏదో ఒకటి పుస్తకాల మీద ధ్యాస మళ్ళేటట్లు ఉంటుందని ఆలోచన సార్. అంతే. సో వాళ్ళకి కేవలం ఇది నేర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉంటాయి. అవును సార్. సార్, వాళ్ళతో కూడా మన రమాదేవి ఇది నేర్చుకున్న తర్వాత ఎలా అనిపిస్తుందో నీకు, అంటే ఈ మధ్య నేర్చుకున్నావు కదా, నెల నెల 15 రోజుల కిందట నేర్చుకున్నావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు కొత్తగా, అంటే నీ చదువు మీద ఇంకా శ్రద్ధ పెరగడం అలాంటివి ఏమైనా అనిపిస్తుందా అట్లా? అవును సార్, అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది సార్ ఇది నేర్చుకున్నందువల్ల. మా సార్ ఇది నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ క్లాస్లో మీ ఇద్దరికి తెలుసు అనుకుంటా, మీ మిగతా స్టూడెంట్స్ ఎవరికి తెలియదు? తెలియదు. సో మీరు ఒకవైపు టీచర్ పాఠం చెప్తుంటే కూడా మీ ఇద్దరు కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారా, అంటే బ్రేక్ టైం అలా మాట్లాడుకుంటారా? మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు ఈ కళ్ళతోనే పోట్లాడా, లేకపోతే ఏంటి?
అలా ఉంటుందా మీ ఫ్రెండ్ సంతోషంతో? ఎప్పుడు గొడవడం, గొడవ ఏమి ఉండదా, సరదాగానే ఉంటారా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఏదైనా మీకు నోట్బుక్ కావాలి లేకపోతే ఒక టెక్స్ట్ బుక్ కావాలి, ఎలా అడుగుతావు అమ్మాయిని? కళ్ళ ద్వారా అడుగుతావా లేదంటే మామూలుగా మాట్లాడతావా? అప్పుడప్పుడు ఇది వాడతావా, ఈ భాషను వాడతావా? వాళ్ళు ఉన్నప్పుడు వాడతాం సార్, ఇది కళ్ళతోనే అడుగుతావా. మరి నేర్చుకున్నావు కదా ఈ నేత్రావధానం, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికైనా నేర్పించావా? ఈ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, అమ్మా నాన్న ఇంకెవరు ఉంటారు? అక్క తమ్ముడు ఉంటారా? వాళ్ళు ఏం చదువుతారు? వాళ్ళు కూడా ఇప్పుడు అక్క 8th క్లాస్, తమ్ముడు 7th క్లాస్, నా క్లాసే తమ్ముడు. ఓకే, నీకన్నా ఓకే, ఒకరు పెద్ద ఒకరు చిన్న. వాళ్ళకి ఏమైనా నేర్పించావా ఈ కళ్ళ భాష? లేదు సార్. నేర్చుకోలేదు వాళ్ళు? నేర్చుకోలేదు. ఇంట్లో ఇంకెవరితో ఇంకా మాట్లాడడానికి లేదు? నువ్వు మాట్లాడాలంటే మీ సార్తో మాట్లాడాలి లేకపోతే సంతోషంతో మాట్లాడాలి, అంతేనా? నువ్వమ్మా సంతోషం, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎలా అనిపిస్తుంది ఇది నేర్చుకున్న తర్వాత? ఎలా అనిపిస్తుంది ఈ నేత్రావధానం? కేవలం ఈ మధ్య నేర్చుకున్నావు కదా, నెల రోజుల కింద నేర్చుకున్నావా? అవునా. ఎలా అనిపిస్తుంది నేర్చుకున్న తర్వాత నీ చదువులో ఏకాగ్రత పెరగడం కానీ ఎలా అనిపిస్తుంది? నాకు ఈ నేత్ర విద్య నేర్చుకోవడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ విద్యను నేర్పించినందుకు హనుమంత సార్కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం. ఇద్దరు వ్యవసాయం కాదు, మలేషియా ఎవరు వెళ్ళారని చెప్పారు మా నాన్న. వెళ్ళారు, ఇప్పుడు అక్కడే ఉన్నారా, మలేషియాలో ఉన్నారా? అక్కడనే ఉన్నారు. అంటే కూలీ పనులు అంటే ఏదో పని చేసుకోవడానికి? అవును సార్. అమ్మ ఏం చేస్తుంది, వ్యవసాయం చేస్తారు? వ్యవసాయ కూలీలు సార్. వ్యవసాయ కూలీలు? కూలీలే, వ్యవసాయం అంటే వ్యవసాయ కూలీలే. ఇంకెవరికైనా నేర్పించారా మీరు క్లాసులో? వీళ్ళిద్దరికి కాకుండా ఇంకా మిగతా విద్యార్థులకు కూడా నేర్పిస్తే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళిద్దరి మీద ప్రయత్నం చేసిన సార్ నేను, అయితే సక్సెస్ అవుతుందా కాదా అన్నట్లు చూసిన అయింది. ఇప్పుడు టైం దొరికినప్పుడు, సువిరామ సమయం దొరికినప్పుడు మిగతా విద్యార్థులకు కూడా వర్ణమాలు పరిచయం చేసి లేపే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మరొక పదం రాద్దామా, మరొక పదం చూపిస్తారు. ఇందాక రెండు రాశారు, మరొక వర్డ్ చూపిస్తాను ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి ఆ వర్డ్ చూపించినప్పుడు నువ్వు కాసేపు కళ్ళు మూసుకో, ఓకే? ఇందాకట్లాగా మళ్ళీ రాదు, ఓకేనా? రైట్. చూస్తున్నారు కదా, ఒక వర్డ్ నేను మీకు చూపిస్తున్నాను, అదే వర్డు రమాదేవి కూడా ఆ అమ్మాయి కూడా చూస్తోంది. ఇప్పుడు మరి కరెక్ట్గా ఆమె అదే పదాన్ని, ఆ వర్డ్ని బోర్డు మీద రాయగలుగుతుందా అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా రమాదేవి? రైట్. ఆ ఇద్దరు విద్యార్థుల మధ్య కన్వర్సేషన్, సంభాషణ ఏ విధంగా జరుగుతోంది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్పాను, ఒక పదం, ఆ పదాన్ని ఇప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆమెకి కను సైగల ద్వారా. ఆల్మోస్ట్ సగం వర్డ్ రాసేసింది ఆమె. ఇంకా మరొక సగం బోర్డు రాయాల్సి ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
అసలు గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వాళ్ళంటే చాలామందికి ఒక చిన్న చూపు అనేది ఉంటుంది, వాళ్ళకి పెద్దగా అక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు అంతగా ఉండవు అనేటువంటిది చాలామంది అనుకుంటారు. కానీ ఇలాంటి విద్యార్థినుల్ని, స్టూడెంట్స్ని మనం చూసినప్పుడు ఆ అభిప్రాయం తప్పు అని అనిపించక మనది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి ఈ విద్య, ఈ యొక్క నేత్రావధానం కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకునేటువంటి చాలామందికి కూడా, అంటే అందరికీ ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. కానీ ఇంత త్వరగా కేవలం 3 వారాల సమయంలో ఇంత క్లిష్టమైనటువంటి భాషను నేర్చుకోవడం, ఎస్ రాసేసింది ఆమె సంతోష. మిషన్ స్వచ్ఛ భారత్ అనేటువంటి పదాన్ని మీరు కూడా చూశారు, నేను చూపించాను ఆ వర్డ్ని. ఆ వర్డు రమాదేవి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆమె బోర్డు మీద కూడా రాసేసింది. ఎస్, ఇట్స్ క్లియర్. కూర్చోము సంతోషం, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి అసలు ఈ కోడ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే, తెలుగులో దాదాపు 56 అక్షరాలు ఉంటాయి, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఏ విధంగా దీన్ని ప్రిపేర్ చేశారు, ఈ లాంగ్వేజ్ని, ఈ భాషను ఏ విధంగా కంపోజ్ చేశారనేది మనం హనుమంత్ గారిని అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.